హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్సి వికీ న్యాచురల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో చూస్తే నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది అండ్ సపోర్ట్గా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ అయితే 4 అవుతుంది అన్నమాట. పొద్దుపొద్దున్నే చీపురుతో దర్శనం ఇచ్చాం కదా, ఎందుకంటే ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పేసి 4 అట్లా లేసాము మార్నింగ్. త్వరగా త్వరగా ఇల్లు అంతా, ఎందుకంటే పిల్లలు పడుకొని ఉన్నారు, లేవడానికి ముందే ఇల్లు క్లీన్ అయిపోతే ఇక, ఎందుకంటే పరిగెత్తుతూనే ఉంటారు, పడుతూనే ఉంటాడు విక్కీ. అయితే వాళ్ళు వేసేటప్పటికి ఆరిపోవాలి ఇల్లు అంతా అని చెప్పేసి మార్నింగే లేసాము. వాళ్ళు వేసేటప్పటికి ఆల్రెడీ ఆరిపోయింది కూడా ఇల్లు మొత్తం, కడిగేసాం ఇల్లు. ఇట్లా 4 రూమ్స్ ఉంటాయి బయట, చుట్టూ ఇట్లా చుట్టూ కూడా మొత్తం కడిగేసాం అన్నమాట. 9 అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కదా, క్లీనింగ్ అయితే అయిపోయింది, పిల్లలు అయితే పడుకునే ఉన్నారు. పడుకురు మన ఇంట్లో అయితే ఇంకా లేవలేదు, వాళ్ళు వేసేవరకు కడగడం అయిపోవాలని చెప్పేసి కడిగినాం. ఎందుకంటే కింద పడతారు కదా ఇల్లునే తిరిగి తిరిగి. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఇద్దరు అయితే లేస్తారు అనమాట. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఇద్దరు హే సంతోషంగా ఉన్నారుగా, మొదలవుతుంది ఇక ప్రపంచం. మార్నింగే లేసాము 4 అలాగా, ఎందుకంటే ఇవాళ ఫ్యామిలీ ట్రిప్ ఉందన్నమాట, అందరం కలిసి ఒక చోటుకు వెళ్తున్నాము. వెళ్ళాక చెప్తానమాట ఎక్కడికి వెళ్తున్నాను అనేది సర్ప్రైజ్. దానికోసం మార్నింగ్ 4 అట్లా లేసాము. ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయిపోయింది, నెక్స్ట్ మనం మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. త్వరగా వెళ్ళిపోయి అక్కడ కూడా మొత్తం క్లీనింగ్ సెక్షన్ ఉంటుందన్నమాట, అక్కడ కూడా క్లీన్ చేసుకొని దీపం పెట్టేసుకొని రెడీ అయిపోవాలి. ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్తాము, ఆల్రెడీ వెళ్ళి స్టార్ట్ అయిపోవాలి 1-2 వరకు. అట్లా 2 అనమాట ట్రిప్, బయట అక్కడ నుండి వచ్చి కూడా 2 అవుతుంది కదా, ఇంకొక 2 బయట తిరిగేది ఉందన్నమాట. చూపిస్తాను ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది, అప్డేట్స్ కోసం చూడండి అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ రైస్ కర్రీ చేయాలి, దోసకాయ టమాటో వండుతాం అన్నమాట. తినేసి వెళ్తాం, అక్కడ నుంచి చెల్లవాళ్ళు తీసుకొస్తారు. ఇట్లా తినేసి బయలుదేరుతాం అన్నమాట, నైట్ వరకు అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి చెల్లవాళ్ళు తీసుకొని వస్తారు ఫుడ్ కూడా. ఏం లేదు, ఇక్కడ కొన్ని విక్కీ స్కూల్కి వెళ్తున్నాడు కదా, వాడి కోసం అమ్మ కొన్ని స్నాక్స్ అట్లా ప్రిపేర్ చేసుకున్నాం మేము నిన్న. స్నాక్స్ ప్యాకింగ్ చేసుకోవాలి అండ్ పికిల్స్ కూడా, ఏదైనా కర్రీ లేకుండా కొంచెం పికిల్స్ ఉంటే బెటర్ కదా, వాటితో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నిమ్మకాయ అండ్ ఉసిరికాయ చింతకాయ 3 ప్యాకింగ్ చేసుకోవాలి. అండ్ అట్లనే స్నాక్స్ అప్పలు బూందీ చేయించామన్నమాట, అవి అయితే ప్యాక్ చేసుకొని త్వరగా ఇక్కడ నుంచి అయితే 9-10 వరకు బయలుదేరిపోతాం అన్నమాట. నేను నెక్స్ట్ ఏం చేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. సరిపోతాయా రాజుగా సరిపోతాయి కదా, మొత్తం
ఇవి చెవడీలు ఉంచానా కొన్నిడా? చెవడీలు కొన్ని ఉంచానా ఇక్కడ? చెకోడీలమ్మా, చెకోడీలా. ఒక నిమిషం ఉండు, మళ్ళీ మాట్లాడుతాం. సర్లే మొత్తం పెడదాం. ఓకే, ఇది ఇవి ఇవి ఉండండి. వాళ్ళు తల కొట్టిద్దాం తింటారేమో. నువ్వు కొన్ని ఆడబెట్టుకుంది రూమ్ కదా, గిన్నె తీసుకోవాలి. బోన్ మొత్తం తీసుకోవాలా? తీసుకోవాలి. అక్కడ చిన్న కడ తింటారు, మళ్ళీ కట్టండి. నీకు ఇంత అవుతుంది. సరే, కవర్ ఎందుకు ఉండని వెళ్ళండి. ఇట్లానే పట్టుకోబోతాయి. మరి ఇవన్నీ పెట్టుకోండి. ఎన్ని ఒక్కరకి ఒక్క దగ్గర కాదు. ఇప్పుడు ఇవన్నీ అరే అదే మర్చిపోతాం. ఇది ఏమన్నా నేడు ఉంటారా నాకు? బయట కోతులు ఇప్పుడే వస్తాయి. ఏముంది చెద్దర్లు ఏం తీసుకుపోదాం? కాకపోతే చిల్లి అందరూ పండుకుంటారు. చేపలు ఆడితే చేపలు దోసలే డబ్బాలో ఏమి ఆన్ చేసినావా? మళ్ళా పడిపోతుంది మిరపకాయలు. తలుపు గింజలేవా? చాలా మస్తు. సరే అమ్మా, కేసు అల్లం దంచ ఎల్లిపాయలు దంచినావా? మాలే మంచి కలర్ వచ్చింది. ఎగిరిపోతాయి, మూత పెట్టాలి. హలో, పసుపు వేయాలి కదా? పసుపు వేసే ఉంది. అవును, ఇంకెందుకు? దంచినవా? వెళ్ళిపోయి దంచిన. ఎన్ని గ్లాసులు పెడతావు? పోవద్దా మనం? జైగాడ వస్తుండు మనం. ఇప్పుడు గ్లాసులు తీసుకుపోయి ఏం చేస్తావు నువ్వు? బాబు అక్కడ ఉన్నాయి చూడు, వెనకాల వెనకాల ఉన్నాయి చూడు. చిన్నది తీసుకో. నా తీసుకో. ఎందుకు ఏమాట? ఏం చేస్తున్నావు నువ్వు? బియ్యం పడి పడిపోతాయి నాని. నాని దా స్నానం పోస్తా, నీళ్ళు పెట్టినా ఆల్రెడీ. తిద్దా కలుపు సలార్ నాకు వేయాలా? వేద్దాం మరి. అయితే నేను దించుతాను. చూడు మరి, కొంచెం పోసావా? పోయి మళ్ళీ ఇది వేసినాక ఎట్లా పైన పోయచ్చా? పోయి కొంచెం వేడి అవుతుంది కదా. చిన్న కాదు కలిపితే తెలుస్తుంది. కలుపుదాం. చాలదా? చాలే, మంచి కానీ కాదు. ఇంత మంచిగా అంటే కానీ చాలా మస్తు. సరిపోదా? చాలు, కలుపు చూద్దాం.
నూనె సరిపోతుందా? హన్సిగా నాన్న వచ్చే వరకు పని అయిపోవాలి. నీళ్ళు పెట్టిన మళ్ళా అయ్యో మరి సాయం చేయమంటారు చేయమన్నా ఎంత అయింది ఇప్పుడు టైం? 8 అయింది. 9 వరకు రెడీ అవుతుంది. ఎంతసేపుగా అయిపోయింది కదా, ఒకటి ఇట్లా డబ్బాలలో ప్యాక్ చేసుకుంటే లేదు మనకు. ఒక అడుపు లేదు మనకు. ఒకటేమన్నాం అల్పు పందే వరకు అల్పు లేదు మనకు. తలుపు పందే వరకు మలుపు లేదు మనకు. నాని వెంచుకోవద్దు పోవాలా, ఇది తుడుద్దాం. ఇదంతా ఇదంతా ఆయిల్ అంటుంది కదా, తుడుద్దాము. వాడ వెంచుకోవద్దు పో. మంచోడు అన్ని బాగా తెలుస్తుంది. నిన్ననే వచ్చింది కిందే మరి మనంతా మీది పసుపు కట్టింది మాకుని అనుకుని. అల్పు లేదు మనకు. అల్పు మమ్మీ మనకు అరే కారిపోతుందమ్మా, కింద పడ్డది. చూడు దేవి చూడు చూద్దాం తర్వాత. నాన్న తినట్లే ఉసిరిగా పచ్చడా తింటాడు అందుకనే కదా కావాల్సి పెట్టుకో. సరిపోతుంది మస్తు మళ్ళీ చలారు బాగా వేస్ట్ అయిందా? వేస్ట్ అయింది కదా, ఫ్రిడ్జ్లో పెడితే
చాలా రోజులు ఉంటుంది కదా తినొచ్చు కొన్ని రోజులు. అలా పడతామయ్యేదిరా పచ్చల్లా అవునా అసలు ఏడు ఎడిపోతున్నావు ఏడమద్దెలా ఈడ కూర్చుంటారా ప్లేస్ లేదు తుడు వద్ద తుడవాలి లైట్గా లేరా మంచిగా ఈ అయిపోయిన టైంకి వచ్చాడు కూర్చున్నావేరా జరుగు టూ బ్యాగ్స్ బట్టలు ఇవి స్నాక్స్ అవి చెప్తారు.